నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే ఏపీలో నియంత పాలన నడుస్తుంది. వైఎస్ బిడ్డ ఎవరికి భయపడదన్న షర్మిల. ఏపీ పిఎస్సీ అధ్యక్షురాలిగా కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడానికి గన్నవరం చేరుకొని అక్కడ నుంచి ఆమె ఏదైతే ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుందో ఆ సభా ప్రాంగణం దగ్గరకు కూడా ఆమె వెళ్లడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా పోలీసులు ర్యాలీగా వెళ్తున్న నేపథ్యంలో షర్మిల పోలీసులు అడ్డుకున్నారు. ఆ తర్వాత షర్మిల అక్కడికి ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి చేరుకున్నారు, అక్కడ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత కూడా మొట్టమొదటిసారిగా ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత జగన్పై విమర్శనాస్త్రాలు చేశారు. జగన్ బిడ్డ సారీ షర్మిల వయస్సు బిడ్డ ఎవరికి భయపడదు అంటూ కూడా ఆమె విమర్శనాస్త్రాలు ఫస్ట్గా జగన్ మీదే కురిపించారు. దాచుకోవడం జగన్ ప్రభుత్వానికి మాత్రమే తెలుసు, ఎవరికి తెలియదు అంటూ కూడా ఆమె విమర్శలు చేశారు. ఇక ఈ అంశానికి సంబంధించి మిగతా అప్డేట్స్ అందించడానికి మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అజిత గారు సిద్ధంగా ఉన్నారు. అజిత గారు, చూస్తే ఈరోజు షర్మిల బాధ్యతలు స్వీకరించింది, ఒక్కసారే తన అన్నయ్య జగన్ పై విమర్శలు గుప్పించడం ఎలా చూడొచ్చు అంటారు దీపిక? మొదట అసలు ఈరోజు షర్మిల బెజవాడలో అడుగుపెట్టినప్పటి నుంచి నిన్న ఇడుపుల పాయ దగ్గర తన తండ్రి ఆశీస్సులు తీసుకొని అక్కడ ప్రకటించి అక్కడి నుంచి ఈరోజు ప్రమాణ స్వీకారం కోసం బెజవాడలో అడుగుపెట్టిన దగ్గర నుంచి సంచలనమే. ముఖ్యంగా భారీ ర్యాలీగా షర్మిల వస్తున్న సమయంలో ఎనికే పాడు వద్ద పోలీసులు అడ్డుకుంటే అక్కడ వెంటనే ఛాలెంజ్ చేసింది, వైఎస్ బిడ్డ ఎవరికి భయపడదు, రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతోంది అని చెప్పి అక్కడే అన్నకి ఆ ర్యాలీలోనే తన అన్నకు ఒక మెసేజ్ పంపింది. ఇక అక్కడి నుంచి బిగినైంది షర్మిల. ఆ తర్వాత పార్టీ ఆఫీస్లో ప్రమాణ స్వీకార కార్యక్రమం దగ్గర కూడా ఆమె మాట్లాడిన సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరుని నేరుగా ప్రస్తావిస్తూ అనేక అంశాలు చెప్పారు. ముందుగా ఒకసారి షర్మిల ఏం మాట్లాడిందో చూద్దాము దీపిక. ఓకే రైట్, షర్మిల ఏం మాట్లాడారు? ఆఖరికి మణిపూర్ లో ఎంత మంది క్రైస్తవులను 2000 చర్చులను ధ్వంసం చేసిన, 60,000 క్రైస్తవులని నిర్వాసితులను చేసిన, కనీసం అప్పుడు కూడా జగన్ రెడ్డి గారు క్రైస్తవుడు అయ్యుండి కూడా ఒక్కసారి కూడా మణిపూర్ ఘటన మీదే మాట్లాడలేదు. మనుషులు చచ్చిపోతున్నా మీరు పట్టించుకోకుండా బీజేపీకి మద్దతు ఇస్తున్నారంటే మీరు మనుషులు అవునా కాదా? మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వైసీపీకి ఓటేసినా అది బీజేపీకే పడుతుంది, మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో టీడీపీకి ఓటేసినా అది మళ్ళీ బీజేపీకే పడుతుంది. వీళ్ళిద్దరూ కలిసి బీజేపీని బలపరుస్తున్నారు తప్ప ఆంధ్ర రాష్ట్ర ప్రజల మేలు కోసం ఆలోచన చేయడం లేదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం ఆలోచన చేయడం లేదు, స్వలాభం కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టారు అన్నది వాస్తవం. స్వలాభం కోసం ఇద్దరు ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టారు. టీడీపీ అంతే, వైసీపీ అంతే, దొందు దొందే. జగన్ వదిలిన బాణంగా మీ చెప్పుకోవడం మీకు అభ్యంతరం లేదు, కానీ ఇంకొకరు వదిలితే బాణం మీకు బాధ అయిందా? నేను ఎవరు వదిలిన బాణం కాదు, ఐఎమ్ అన్ ఇండివిజువల్. జస్ట్ బికాస్ ఐఎమ్ అ ఉమెన్ డోంట్ టాక్ చీప్లీ అబౌట్ మీ. A woman is capable of deciding for herself. I have made a conscious choice to work for the Congress party. Akkada oka niyantanu dimpindi Rajasekhar Reddy bidda, Telangana rashtramlo oka niyantanu gadde dimpindi Rajasekhar Reddy bidda. Maa convoy ni kuda aapadam jarigindi, ante prabhutvam Congress nu chusi bayapadutunnatte kada, bayapadutunnara sir? Uniki ledu party karyakarta ee roju unnattunda aanu vachi అక్కడ కొద్దిమంది చేరిన దగ్గర హఠాత్తుగా ఆవేశంగా భాష యాస కూడా మార్చి గత 10 ఏళ్లలో రాష్ట్రానికి ఎంత అన్యాయం జరిగిందో ముక్కును బట్టి వర్షపెట్టి తనకు తోచినవి చంద్రబాబు నాయుడు రోజు ఏ డైలాగులు చెప్తాడు అవే మాట్లాడతాడు. నేరుగా జగన్ రెడ్డి అన్నారు, నీ ఎంత అన్నారు, రాహుల్ గాంధీ గారు చేయాలని ఇంకోటం కాదు, సిబిఎన్ చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ ముఖ్యమంత్రి చేయడం ఎట్లా అని ఉన్నట్టు. రాజశేఖర రెడ్డి గారి కూతురుగా షర్మిలమ్మను అభిమానిస్తారు, అది కూడా ఆమె పోగొట్టుకునే దిశగా రావడం ఈరోజు మొదలు పెట్టింది. అలాంటి అడుగులు వేస్తుంది ఈరోజు ఆమె మాట తీరు కానీ బిహేవియర్ కానీ చూస్తే అర్థమవుతుంది. అందుకు ఇంతకుముందు నేను అన్నట్టు జాలిపడడం తప్ప వేరే ఏం చేయలేకపోవచ్చు. రైట్, ఇక అజిత గారు షర్మిలను చూస్తే జాలి అంటూ ఒకవైపు సజ్జలు అంటున్నారు, ఇంకోవైపు చూసుకుంటే జగన్ ఎవరికి బాణంగా కాదు నేనుంది, నేను ఇండివిజువల్ అంటూ కూడా షర్మిల వ్యాఖ్యలు చేస్తున్నారు, ఎలా చూడొచ్చు అంటారు? అనుకున్నట్లుగా ఒకటి, షర్మిల ర్యాలీ ఆపిన దగ్గర నుంచి కూడా తన అన్నకి వార్నింగ్లు ఇస్తూనే ఉంది.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఎవరికి భయపడదు, రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతోంది అని చెప్పి అక్కడే మాట్లాడారు. ఎనికేపాడు దగ్గర ఆపినప్పుడు, ఆ తర్వాత ముందుకు వెళ్ళిన తర్వాత ప్రమాణ స్వీకారం సందర్భంగా 3-4 కీలక అంశాలు షర్మిల మాట్లాడారు. అందులో ఒకటి, రాష్ట్రంలో దోచుకోవడం దాచుకోవడం అనే పాలన కొనసాగుతోంది. అదేవిధంగా ఇటు టీడీపీ అధినేత చంద్రబాబుని, అదేవిధంగా వైఎస్ జగన్ని, ఇద్దరిని కూడా సమానంగా టార్గెట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, వైసీపీ, బీజేపీ మధ్యలో పొత్తు కొనసాగుతోంది అని చెప్పి, పరోక్షంగా ఒక పొత్తు కొనసాగుతోంది అని చెబుతూ, చంద్రబాబు నాయుడు టైంలో 100,000 కోట్లు అప్పు అయితే ఆ తర్వాత మొత్తం 3.5 లక్షల కోట్లు, చివరికి ఈరోజు 10 లక్షల కోట్లు వైఎస్ జగన్ రెడ్డి అని కూడా అనింది దీపిక. జగన్ రెడ్డి దగ్గరకు వచ్చేసరికి 3.5 లక్షల కోట్లు మొత్తం, ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో 10 లక్షల కోట్ల అప్పు అయింది. కానీ రాష్ట్రంలో అభివృద్ధి మాత్రం అధోగతి పాలైంది, ఒక పరిశ్రమ రాలేదు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ రెడ్డి పదే పదే ప్రత్యేక హోదాని ప్రస్తావించి మూకుమ్మడి రాజీనామాలు చేస్తానని, ఆ తర్వాత ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విషయమే మర్చిపోయారు. దాంతోపాటు ముఖ్యంగా మొత్తం రాష్ట్రాన్నంతా కూడా వెనక్కి తీసుకెళ్లారు. కనీసం మెట్రో లేదు, ఏ అభివృద్ధి ప్రాజెక్టు లేదంటూ రాష్ట్రంలో శాండ్ మాఫియా, మైనింగ్ మాఫియా, వీళ్ళు లిక్కర్ మాఫియా, ఈ మూడు కలిసి ఆంధ్రప్రదేశ్ని దోచుకుంటున్నాయని అంటూ చెబుతూ జగన్ రెడ్డి పేరుని డైరెక్ట్గా ప్రస్తావించారు దీపిక. ఈ సందర్భంగా జగన్ రెడ్డి అని అంటూ షర్మిల విమర్శలు చేస్తూ ఉంటే అందరూ కూడా షర్మిలని సీఎం అని అంటూ, మరోవైపు జగన్ రెడ్డి పేరు ఎత్తగానే పెద్ద ఎత్తున ఈలలు చప్పట్లు వచ్చినాయి జగన్ రెడ్డిని ఆమె విమర్శిస్తున్నప్పుడు దీపిక. అదేవిధంగా ముఖ్యంగా ఈ కాంగ్రెస్కి సంబంధించి కూడా మాట్లాడుతూ షర్మిల, మణిపూర్లో ఇక్కడ చాలా ఏమంటారు, లౌక్యంగానా తెలివిగానా లేదా పరోక్షంగా హెచ్చరిక ఏంటో తెలియదు కానీ, కాంగ్రెస్ మణిపూర్లో 2,000 పైగా చర్చీలని ధ్వంసం చేశారు. అయినా కానీ ఒక క్రైస్తవుడు అయి ఉండి జగన్ రెడ్డి పట్టించుకోడు, కనీసం ఖండన కూడా ఇవ్వలేదు, మా అందరికీ కూడా గుండెలు రగిలిపోతున్నాయి, ఎంతమంది క్రైస్తవుల మనోభావాలు దెబ్బతిన్నాయి అని అంటూ తన అన్న మతాన్ని కూడా తీసుకొచ్చి ముందు పెట్టేశారు. అంటే క్రైస్తవులు ఎవరు కూడా జగన్ రెడ్డిని క్రైస్తవుడని మీరు ఓట్లు వేయొద్దు అంటూ పరోక్షంగానే చెప్పేశారు. మొత్తం మీద అంటే అన్ని రకాలుగా కూడా ఆంధ్రప్రదేశ్లో నియంత పాలన కొనసాగుతోంది. ఖచ్చితంగా ఆ పాలనకి మొత్తం కూడా తాను ఒక ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న సమస్యల మీద అడ్రస్ చేయడానికి వచ్చామని, కనీసం ఒక రాజధాని కూడా కట్టడం చేతగాలేదు జగన్ రెడ్డికి, అదేవిధంగా ఉద్యోగాలు ఇవ్వలేదు అని అంటూ వరుసగా అన్ని సమస్యల్ని ప్రస్తావించారు. అంటే షర్మిల ఇక్కడ వైఎస్ఆర్టీపీ పెట్టినప్పుడు ఎంత దూకుడుగా ముందుకు వెళ్ళారో, అటు కేసీఆర్ని, అదేవిధంగా కేసీఆర్ కుటుంబాన్ని ఎలా టార్గెట్ చేశారో, అక్కడ తన అన్నని కూడా అదే రేంజ్లో టార్గెట్ చేస్తారు అని అనేది, అంటే ఇప్పటిదాకా అసలు